ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. టీమిండియా తరఫున ఆడిన మొదటి మ్యాచ్ లోనే 170 పరుగులు దంచుకొట్టాడు. సీనియర్ ప్లేయర్స్ సైతం ఇతని ఆట తీరును చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. పానీపూరి అమ్మే స్థాయి నుంచి ఇండియన్ టీమ్ లో ఆడే స్థాయి దాకా వచ్చాడు. 21 ఏళ్లకే పడాల్సిన అన్ని కష్టాలు పడిన యశస్వి జైస్వాల్ కథ ఇప్పుడు మనం విందాం. అది 2001 డిసెంబర్ 28 ఉత్తరప్రదేశ్ లోని ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో యశస్వి జైస్వాల్ జన్మించాడు. యశస్వి జైస్వాల్ తండ్రి ఒక చిన్న హార్డ్వేర్ షాప్ ని రన్ చేస్తూ ఉండేవాడు. జైస్వాల్ కి క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ అవ్వాలనేది ఇతని ఆశయం. తన సొంతూరులో ఉండి క్రికెట్ అవ్వడం చాలా కష్టమని తెలుసుకున్న యశస్వి జైస్వాల్ కేవలం 10 ఏళ్ల వయసులోనే ముంబైకి వెళ్లి క్రికెట్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జైస్వాల్ ఎలాగో అలా ముంబైకి వెళ్లాడు. ముంబైలో వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. వాళ్ళ అంకుల్ జైస్వాల్ ని డైరీ షాప్ లో పెట్టాడు. డైరీ షాప్ లో పని చేస్తుండటంతో ఎప్పుడు మార్నింగ్ 5 గంటలకే లేవాల్సి వచ్చేది. మార్నింగ్ 5 గంటలకే లేవడం, షాప్ లో క్లీన్ చేయడం, ప్రాక్టీస్ కి వెళ్లడం, ఇక ప్రాక్టీస్ నుంచి రాగానే మళ్ళీ షాప్ లో కూర్చోమని వాళ్ళ అంకుల్ వాళ్ళు చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. ప్రాక్టీస్ కి వెళ్ళొచ్చి మళ్ళీ షాప్ లో కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలానే సర్దుకుంటూ పోయేవాడు. కానీ సడన్ గా ఒక రోజు వాళ్ళ అంకుల్ వాళ్ళు జైస్వాల్ ని ఇంట్లో నుంచి పంపించేశారు. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి. ముంబైలో ఒంటరి జీవిగా మిగిలిపోయాడు. ఇంట్లో నుంచి సడన్ గా పంపించేసరికి చాలా షాక్ అయ్యాడు. ఇక బ్యాగ్ సర్దుకుని ఆజాద్ గ్రౌండ్ కి వెళ్లాడు. అక్కడ ముస్లిం యునైటెడ్ అనే క్లబ్ ని ఇమ్రాన్ అనే వ్యక్తి రన్ చేస్తూ ఉండేవాడు. ఆ క్లబ్ వాళ్ళు ఇప్పుడు ఒక మ్యాచ్ జరుగుతుంది, ఈ మ్యాచ్ లో నువ్వు బాగా ఆడితే నువ్వు ఉండడానికి ఒక టెంట్ ఇస్తాము అని చెప్పారు. జైస్వాల్ ఆ మ్యాచ్ లో బాగా ఆడాడు. ఇక జైస్వాల్ ఉండడానికి ఒక టెంట్ కూడా ఇచ్చారు. అదే టెంట్ లోనే 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆ టెంట్ లో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ టెంట్ లో ఉండడానికి కరెంటు ఉండేది కాదు, ఈవెన్ టాయిలెట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అంత చిన్న వయసులోనే తన బట్టలు తానే ఉతుక్కునేవాడు. రోజులు గడుస్తున్నాయి, ఆ టెంట్ లో ఉండడం రోజు రోజుకి కష్టంగా మారుతుంది. ఈవెన్ తన కష్టాలు చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. అక్కడున్న ముసలి వాళ్ళు కూడా జైస్వాల్ తో సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. అక్కడ అన్నం వండకపోతే అన్నం తినలేని పరిస్థితి జైస్వాల్ది. ఇక డబ్బుల కోసం రాత్రుల్లో పానీపూరి అమ్మడానికి వెళ్ళేవాడు. పానీపూరి అమ్మితే డబ్బులు వచ్చేవి. పానీపూరి అమ్మడం జైస్వాల్ కి కాస్త ఆనందాన్ని కూడా అందించింది. ఒక మంచి ఆపర్చునిటీ కోసం దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేవాడు. క్రికెట్ ప్రాక్టీస్ కి వెళ్లేసి వచ్చి తనకంటే పెద్దవాళ్లతో క్రికెట్ ఆడేవాడు. బాగా ఆడినందుకు జైస్వాల్ కి 200 నుంచి 300 దాకా డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. జైస్వాల్ ఆ డబ్బులతోనే కడుపు నింపుకునేవాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో టైర్డ్ అయిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా అంటే చాలా ఒంటరి వాడైపోయాడు. ఒక రోజు క్రికెట్ ఆడే సమయంలో క్రికెట్ కోచ్ అయిన జ్వాలా సార్ ని కలిశాడు. ఇక అప్పటి నుంచి జైస్వాల్ లైఫ్ చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. జైస్వాల్ కి జ్వాలా సార్ ఎంతో హెల్ప్ చేశాడు. ఎందుకు హెల్ప్ చేశాడు అంటే జ్వాలా సార్ కూడా జైస్వాల్ లాంటి పరిస్థితి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఒకానొక సమయంలో జైస్వాల్ కి ఆడడానికి ఒక మంచి బ్యాట్ కూడా ఉండేది కాదు. ఇక జ్వాలా సార్ హెల్ప్ తో తన కష్టంతో తన మీద తనకు ఉన్న ఆత్మవిశ్వాసంతో క్రికెట్ పైన ఉన్న అమితమైన ఇష్టంతో ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఎట్టకేలకు ఇండియన్ అండర్-19 టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఇండియా తరఫున అండర్-19 లో దూసుకుపోయాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పైన సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 2020 రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. స్టార్టింగ్ లో సరిగ్గా రానిలేకపోయినా 2023 లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బాల్కే హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన వ్యక్తిగా మిగిలాడు. అంత చిన్న వయసులోనే అతని విధ్వంసకరమైన బ్యాటింగ్ చూసి ఎంతో మంది సీనియర్ ప్లేయర్స్ షాక్ కి గురయ్యారు. వెస్టిండీస్ తో జరగబోయే సిరీస్ కి ఇండియా టీమ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ ఏంటో చూపించాడు. ఇండియా తరఫున ఆడిన మొదటి మ్యాచ్ లోనే 170 పరుగులు చేశాడు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ యశస్వి జైస్వాల్. మీలో యశస్వి జైస్వాల్ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ 100K కి చాలా దగ్గరగా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ నా వీడియో క్లిక్ చేసేంత వరకు ఎదురు చూస్తూ మీ ట్రెండ్స్ ఆఫ్ క్రికెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.